ఎక్కడ పోయినా కూడా డబుల్ బెడ్రూమే. ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకము దేశవ్యాప్తంగా నిలువ నీడలేని పేదలకు ఇల్లు కట్టేయాలనుకున్నాం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు కట్టిస్తే మోడీ గారికి పేరు వస్తుందని చెప్పి దాన్ని డబుల్ బెడ్రూమ్ అని మార్చేయండు. పార్లమెంట్లో స్పీచ్లు ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి. కానీ కేంద్రము 2 లక్షల ఇళ్లను, 2 లక్షల పైగా ఇళ్లను శాంక్షన్ చేసింది తెలంగాణ రాష్ట్రానికి.